శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట బ్యారేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలోనికి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. గొట్ట బ్యారేజ్ లెఫ్ట్ మెయిన్ ఛానల్ లో కర్లాకెమున్ నుంచి వస్తున్నటువంటి ఒక ఆల్టో కారు ప్రమాదవశాత్తు జారిపడి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురులో ఒక ఇద్దరు చనిపోయారండి. ఈ ఐదుగురు కూడా కార్మండల్ ఫెర్టిలైజర్స్లో ఉద్యోగస్తులు. పర్లాకిమిడ్లో వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రాము, తర్వాత మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి అటెండ్ అయ్యి తిరిగి వస్తుండగా ఇక్కడ ప్రమాదవశాత్తు జరిగింది. చనిపోయిన వాళ్ళకు డెడ్ బాడీస్ కూడా తీయడం జరిగింది. కార్ను కూడా బయటకు తీసి రెస్క్యూ ఆపరేషన్ అంతా చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి డెడ్ బాడీస్ని కూడా వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది.